बॉलीवुड सूपर स्टार आमिर खान नटिंचिना 2016 विडुदलैना दंगल सिनेमा इंडियन फिल्म्स लो बिगेस्ट ग्रासर अनि अंटार। आ चित्रं 1800 कोट्लु कलेक्ट चेसिंदनि ट्रेड वर्गाल माट। కాగా ఆ చిత్రం చైనాలో కలెక్ట్ చేసిన గ్రాస్ ఒక ఫేక్ అని, అసలు వసూళ్లు 1500 కోట్లు దాటవనేది ఒక వాదన. అయితే ఏదేమైనప్పటికీ దంగల్ సినిమా అఫీషియల్గా ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్గా రిజిస్టర్ అయింది కాబట్టి మనం ఒప్పేసుకోవాలి. ఇక 1 డైరెక్టర్ రాజమౌళి గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2017 రిలీజ్ అయి 1750 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ఇకపోతే దంగల్ విడుదలైన 2016 నుండి నేటి వరకు ఏ ఒక్క ఇండియన్ ఫిల్మ్ కూడా దంగల్ కలెక్షన్స్ కానీ బాహుబలి 2 కలెక్షన్స్ కానీ దాటలేదు. ఇంతకాలానికి ఒక చిత్రం దంగల్ మరియు బాహుబలి 2 కలెక్షన్స్ను దాటేస్తుంది అని అంటున్నారు. 2000 కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది అని అంటున్నారు. అది మరేదో కాదు, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2. అసలు ఈ చిత్రానికి జరుగుతున్న ఆస్ట్రోనామికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమిటో, ఆ అబ్నార్మల్ హైప్ ఏమిటో, ఆ వ్యవహారం ఏమిటో చాలామందికి ఒక పట్టాన కురుకుడు పడడం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. సీక్వెల్ అడ్వాంటేజ్ అంటే ఇలాగే ఉంటుంది. గతంలో బాహుబలి 2కు జరిగింది, ప్రస్తుతం పుష్ప 2కు జరుగుతోంది. మరో ప్రక్క ఈ చిత్రానికి 3 పవర్ఫుల్ ఫోర్సెస్ పనిచేశాయి. అవి అల్లు అర్జున్ గారు, తిరుగులేని డైరెక్టర్ సుకుమార్ గారు, టాప్ మ్యూజిషియన్ దేవిశ్రీ ప్రసాద్ గారు. 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ పుష్ప 2 చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1200 కోట్ల రూపాయల గ్రాస్గా సెట్ అయింది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అల్లు అర్జున్ గారి మీద ఇతర హీరోల అభిమానులు అందరిలోనూ కూడా కాస్త నెగిటివిటీ ఉంది. ఎవరి కారణాలు వారికి ఉన్నాయి? కొంతమంది మెగా ఫ్యాన్స్ను కన్సిడరేషన్లోకి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ గారు పనిచేశారనే కోపం వారిలో ఉంది. మరో ప్రక్క దేవర చిత్రం ఫుల్ రన్ పోస్టర్ కలెక్షన్స్ను జస్ట్ 2 ఆర్ 3 డేస్లోనే పుష్ప 2 కొట్టేస్తుందేమోననే భయం ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ భయం సరే సరే, బాహుబలి 2 రికార్డు ఎగిరిపోతే సరికొత్త రికార్డు, ఆల్ ఇండియా రికార్డు అల్లు అర్జున్ గారి పేరిట ఉండబోతోంది. అయితే ఏ హీరో మీదైనా నెగిటివిటీ ఉన్నంత మాత్రాన సినిమా బాగుంటే ఆ సినిమా రన్ను ఏ నెగిటివిటీ కూడా అడ్డుకోలేదు. అందుకే పుష్ప 2 నిజంగానే అన్ని రికార్డులను బ్రద్దలు కొట్టి ఇండియన్ 1 ఫిల్మ్ అయితే ఆహ్వానిద్దాం. సత్తా ఉన్న హీరో డెఫినెట్గా అతి త్వరలోనే పుష్ప 2ను కొడతారు, కొట్టి తీరతారు. ఆ నమ్మకం సత్తా ఉన్న హీరో ఫ్యాన్స్లో ఎప్పుడూ ఉంటుంది.